ప్రభు గారిని, వారి కుమారులను ప్రభు, వారి కుజుమికులను ప్రభు, అల్లుడి గారిని, కోడలు గారిని సమస్తం దీవించాలి. నీకు వందనాలు. ఈ సభను మీ చేతులకు అప్పగిస్తుండగా అద్భుతంగా ప్రారంభం ముగి మీరు తోడుగా ఉండి మీ ఆత్మ కార్యము జరిగించి ఎవరి అవసరం వచ్చారో ప్రభు, అవసరం జరిగిన మా ప్రభు, మీ నామంలో అవసరాలు తీర్చండి. ఈ రాత్రి ప్రతి ఒక్కరు కూడా ప్రభు మీ యొక్క కార్యమును దేవుని యొక్క బిడ్డలారా, కొంతమంది పాటలు పాడుతున్న సమయంలో నా వెంట వాళ్ళు ఏమంటారంటే, నేను చాలా మంచిగా పాట పాడుతున్నాను అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఒకసారి నారాయణ ఒక ఆయన స్టేజ్ ఎక్కి పాట పాడినాడు. పాట పాడితే కింద ఉన్న వారందరూ కూడా వన్స్ మోర్ అన్నారు. అంటే ఇంకొకసారి పాడన్నారు. సరే ఈయన అనుకున్నాడు నా పాట చాలా బాగుంది అని మరలా పాడాడు. మరలా ఎవరన్నారు, మన వన్స్ మోర్ అన్నారన్న. ఆహా నా పాట ఎంత బాగుంది అని మూడవసారి పాడాడు. మరలా వన్స్ మోర్ అన్నారు, మరలా పాడాడు, మరలా వన్స్ మోర్ అన్నారు. ఇక ఇంటికి ఇంకా సార్ వచ్చేసి ఇక నాకు సెలవు అంటే, లేదు లేదు మీరు మంచిగా పాడేంత వరకు పాడాల్సిందే అన్నారు. అబ్బో ఏంటి నేను ఇంతవరకు పాడింది మంచిగా లేదా, అలాంటి పరిస్థితి నేను రానే. దేవుని స్తోత్రం కలిగింది కాక హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, చల్లటి వాతావరణాన్ని దేవుడు మనకిచ్చాడు. అందమైన రాత్రి ఈ రాత్రి చూడండి, ఆకాశం చూడండి ఎంత చక్కగా మనకు కనబడుతుంది. చక్కటి చల్లగాలి వేస్తుంది. దేవుడి యొక్క వాక్యము చాలా చక్కగా చల్లగా మన బుర్రలోకి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. ఎవరు కూడా ఈ చల్లగాలికి నిద్రపోవద్దండి. నిద్రపోయే వారి దగ్గర పిల్లలను కూర్చోబెట్టాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఒక సంఘంలో పాస్టర్ గారు వాక్యము ప్రారంభించడంతోనే ఆయన నిద్రలోకి జరుగుతూ ఉంటాడు. రోజు ఇదే పరిస్థితి. పాస్టర్ గారికి ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా దినాలను చూస్తా ఉన్నాడు. ఇక ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, బాబు ఇదిగో నేను ప్రసంగం చేసిన తర్వాత ప్రసంగం చేసే సమయానికి నీవు ఆ సంఘ పెద్ద గారి దగ్గరికి వెళ్ళి కాస్త నువ్వు అలరం చేయి బాబు, నీకు ఒక శాక్లెట్ ఇస్తాను అని చెప్పాడు ఈ పాస్టర్ గారు. పాపం పిల్లవాడు శాక్లెట్కి ఆశపడి పాస్టర్ గారు ఎప్పుడైతే ఈ యొక్క వాక్యాన్ని ప్రారంభించడానికి మరి ఆ సిద్ధపడి ఆ స్టేజ్ దగ్గర వెళ్ళాడో, ఈ పిల్లవాడు నాకు శాక్లెట్లు వస్తుందిలే అని ఈ పిల్లవాడు ఆ సంఘ పెద్ద గారు పక్కనే కూర్చున్నాడు. పాస్టర్ గారు వాక్యాన్ని ప్రారంభించడానికి ముందు ప్రార్థన చేద్దాం అన్నాడు. ప్రార్థన చేద్దాం అనుకున్న ప్రార్థన చేసుకుందామని చెప్పిన వెంటనే ఈ సంఘ పెద్ద గారు ఈ పిల్లలను చూస్తున్నాడు. నానా నువ్వు అల్లరి చేయమాక నీకు రెండు జాకెట్లు ఇస్తాను, కొంచెం మంచిగా నిద్రపోనివ్వండి అన్నారు. తర్వాత పాస్టర్ గారు ప్రసంగం అయిపోయింది, పిల్లవాడు అల్లరి చేయట్లా. ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ఏంటి నానా నీకు జాకెట్ ఇస్తానని కదా, నువ్వు ఎందుకు అల్లరి చేయదంటే ఆ పిల్లవాడు చెప్పారు, పాస్టర్ గారు అండి మీరు ఒక జాకెట్ ఇస్తానన్నారు కానీ ఆ సంఘ పెద్ద గారు నాకు రెండు జాకెట్లు ఇస్తామన్నాడు, నేను అందుకని అల్లరి చేయలేదు అన్నారు. ఒకవేళ అల్లరి చేసేవారండి పిల్లలు ఇక్కడ ఉన్నారు, చాలా మంది పిల్లలు హల్లెలూయా అక్కడ కూర్చోబెట్టండి, వారికి ఎలాంటి నిద్ర లేకపోవడం చాలా చక్కగా దేవునికి వాక్యము అందించబడదు. దేవుని స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. నాకు ఈ లైట్ తప్ప మీరు ఎవరో కనబడలేదు. హల్లెలూయా. ప్రభునందుపురమైన దేవుని యొక్క బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఉండి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ పాదములకు వెలాది వందనాలు స్తోత్రములైన. ఈ యొక్క మూడవ రోజులోనికి తండ్రి మీరు మమ్మల్ని నడిపించారు, మీ స్తోత్రము నాయన. మొదటి రోజు రెండవ రోజు ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా మీరు సభలు మీరు జరిగించారు, మీకు వందనాలు స్తోత్రములు నాయన. ఈ మూడవ రోజులోనికి కూడా మమ్మల్ని నడిపించారు. మా తర్వాత నాయన గుజరాత్ పట్టణం నుండి రాష్ట్రం నుండి ప్రభు మీకు అవసరం నడిపించారు. వారికి ముందుగా నాయన కొద్ది నిమిషములు వాక్యము బోధిస్తూ ఉండగా నాయన చెప్పకూడదని ఈ యొక్క వాక్యములు మీరు అభిషేకం వచ్చింది. మీరు చిన్న బిడ్డలు కూర్చండి, వినే మనసును గ్రహించే శక్తిని అనుసరించే శక్తిని మీరు దాయించండి. మీరే మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త 14:9 మనము చదువుకుందాం. మార్కు సువార్త 14:9 సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా
చేస్తున్నానేను దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు 2009 క్రితము పరలోకం నుండి ఈ భూలోకానికి మనవలే కుష్టరోగి అయిన సీమోను ఇంద భోజనములు కూర్చున్నప్పుడు ఆ ప్రభు వరకు ఉన్నారన్న సంగతి తెలుసుకుని ఈ స్త్రీ ఏం చేస్తుందంటే ఆ సీమోను వైపు చూడక యేసు వైపు చూస్తూ ఆమె ఏం చేస్తుందంటే, ప్రియా దేవునికి బిడ్డలారా, విలువ గల అచ్చజట మాంసి అత్తర గుడ్డు తీసుకుని ఆయనకి దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అత్తర గుడ్డి అత్తరను ఆ దినాల్లో వారు మన ఈ రోజుల్లో డబ్బులు ఎక్కుకున్నట్లయితే మన ఇంకా డబ్బును ఏ రూపంగా దాచుకుంటున్నాం, మనము డబ్బులు ఎక్కువ ఉంటే మనము బంగారం కనుక్కుంటున్నాం, డబ్బులు ఎక్కువ ఉంటే పొలము కనుక్కుంటున్నాం, మనకున్న ధనాన్ని వస్తు రూపంలో లేదా ఫలము రూపంలో ఈ రీతిగా మనము కొనుక్కుని మనము దాచుకుంటున్నాం. అదే రీతిగా ఈ స్త్రీ తన యొక్క జీవిత కాలంలో ఆ కాలంలో ఆమె మరి కష్టపడినంతా కూడా అత్తరు రూపంలో ఆమె దాచుకున్నది. ఆ అత్తని అమ్ముకుంటాము చాలా డబ్బులు వస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ అత్తరు చాలా విలువ గల అత్తరు, అచ్చజట మానసి గల అచ్చరు, చాలా విలువైన అస్తరు, సువాసన గల అస్తరు. కానీ వచ్చే అత్తరంతా కూడా ఒరిజినల్ అస్తరు కాదండి, ఒరిజినల్ అత్తరు కాదు. ఇదివరకు పురుగనాల్లో అత్తరు కొడితే అత్తరు కనుక స్ప్రే చేస్తే ఒక కిలోమీటర్ దూరం సుమారుగా అంత దూరం గాలిసినప్పుడంట ఆ వాసన చాలా విపరీతముగా చాలా మంచి వాసన అంతా కూడా వెళ్ళదలేదు అంట. కానీ ఈ రోజుల్లో మనం కొంటున్నాం ఆ అత్తరు కనుక మనం కొద్దిగా రాసుకుంటే, రాసుకున్న తర్వాత కొద్దిగా మన ఒంటికి చెమటబడితే ఆ అత్తరు వాసన ఏమైపోతుందంటే అది వేరే రకంగా మారిపోయి పక్క వారికి దుర్వాసన వచ్చే వాసనగా ఆ అత్తరు మారిపోతుంది. కానీ ఈ యొక్క స్త్రీ దాచుకున్న యొక్క అచ్చ ఎలాంటిదంటే అది అది చాలా విలువ గల అచ్చజట మాంస. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా హల్లెలూయా. కానీ ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ స్త్రీ అనుకుంది నేను ప్రభువుని ఎలాగైనా సరే అభిషేకం చాలి, ప్రభు దగ్గరకు వెళ్ళాలి, ప్రభువుని చూడాలి, ప్రభు తలపైన నా యొక్క ఆ విలువైన అత్తరును పగలగొట్టి ప్రభు యొక్క తల మీద పొలాలనుకుంది, ఇంటి దగ్గర అనుకుంది అనుకుని చేతిలో అత్తర గుడ్డి పట్టుకుని ఆమె వచ్చిందండి. వచ్చిన తర్వాత వాస్తవానికి మన మనసులో ఎలా ఉండే అంటే, ఇంటి దగ్గర వచ్చేటప్పుడు మనం అనుకుంటాం, ఒకటి అనుకుంటాం దేవునికి ఒక 100 రూపాయలు కానికేసేద్దామని ఇంటికాడ ఒక మనసు వస్తా ఉంటుంది. అప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత మనం వెంటనే మన మనసు మారిపోతుంది, అమ్మో 100 రూపాయలే ఎందుకులే, ఒక్క 5 రూపాయలు ఇస్తే సరిపోతుంది కదా అని మన యొక్క మనసులో ఈ దానిలో ఉన్న మనిషి యొక్క మనసు, ఇంటి దగ్గర ఒక మనసు ఉంటుంది, ఇక్కడ రాగానే ఇంకొక మనసు మారిపోతుంది. కానీ ఈ స్త్రీ ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఏమైతే అనుకున్నదో అది చేసి వెళ్దామని వచ్చింది. ఆమె యొక్క మనసు మారలేదు, ఆమె ప్రియమైన దేవుని కూడా ఆమె మనసు మారలేదు. అంతేకాదు ఆమె ఏమి కూడా ఆలోచించలేదు, మనసు మారలేదు. ఒక స్థిరమైన బుద్ధితో ప్రభువును అభిషేకించాలని ఆమె ప్రభు దగ్గరకు వచ్చింది. బైబిల్ గ్రంథంలో ఉన్నారు, ఇంటి దగ్గర ఒక తీర్మానం చేస్తున్నారు కొంతమంది, కానీ మందిరంలో రాగానే వారి తీర్మానము కొంతమంది తీర్మానం ఏమిటండి మారిపోయింది. అనయ సత్యంలో మనం చూస్తాం వారు మొదలు మొట్టమొదటిలో వారు తీర్మానించుకున్నారు, మనము ఎంతకైతే మన పొలాన్ని అమ్ముతామో అదంతా కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఇచ్చేద్దాం అనుకున్నారు. కానీ మందిరంలో ఆ వచ్చిన వెంటనే వారికి మనసులు మారిపోయినాయి. పేతురు అడుగుతున్నారు, ఇదిగానే నీ పొలాన్ని ఎంతకు అమ్మామని, అనయ్య ఏమన్నాడండి ఇంతకే అమ్మానన్నాడు. కానీ అతని యొక్క మనసు మారిపోయింది, అనుకున్న దాని మీద వారికి మనసు ఉండదు. చాలా మంది అనుకుంటారు కానీ దాన్ని అవలంబించలేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కానీ ఈ స్త్రీ మాత్రం ఏం చేసిందంటే మనసు మారలేదండి. దేవుని స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. మనసు మారలేదు, తర్వాత ఆమె ఏమి కూడా ఆలోచించలేదు, ఆమె అత్తర గుడ్డిని పగలగొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేను అనుకుంటున్నాను అత్తర గుడ్డు ఉందనుకోండి, అత్తర గుడ్డు మూత తీస్తే స్మెల్ కొంచెంగా ఏదైనా సరే ఒక చేస్తాం అనుకోండి, మూత తీస్తే స్మెల్ కొద్దిగా వస్తుంది. అదే ఆ యొక్క చేస్తాని మనము గట్టిగా పగలకొట్టి అనుకోండి, అదంతా కూడా బయటకు వచ్చేసి అది ఎలా ఉంటుందంటే ఆ వాసన అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అదే రీతిగా ఈ స్త్రీ ఏం చేస్తుందంటే మూత తీసినట్లుగా బైబిల్లో లేదు కానీ పగలగొట్టి, దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా, అత్తరు గుడ్డి పగలగొట్టి అత్తరు ఆయన తల మీద పోసెను.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే అంతర ఒట్టి ప్రియదేవి బిడ్డారా పగలు కొట్టి యేసు యొక్క తల మీద పోసినదో సువాసన తైలం కూడా నింపబడి ఉన్నది. నింపబడిన సమయంలో అక్కడ రెండు రకములైన మనుషులు ఉన్నారండి. అక్కడ కూర్చున్న సమయంలో రెండు రకములైన మనుషులు, ఒకరు ప్రియమైన దేవి బిడ్డారా, ఈ రెండు రకములైన మనుషులు ఎవరంటే మంచి మనసు కలిగిన వారు ఒకరు, తర్వాత చెడు మనసు కలిగిన వారు ఒకరు. ఇక్కడ కొంతమంది చెడు మనసు కలిగిన వారు ఉన్నారు, వారిని మనం ఒకసారి మనం చూద్దాం. ప్రియమైన దేవునికి వెళ్ళారా, నాలుగో వచనంలో మనం చూద్దాం. అయితే కొందరు కోపపడి ఈ అద్దరు ఇలాగూ నష్టపరచనేలా ఈ అద్దరు మున్నారు దీనారములు కంచి ఎక్కువ వెల కమ్మి పేదలకి వచ్చునని చెప్పి ఆయన్ని గుర్చి సనుకున్నారు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డని గుర్చుడండి. ఈమె మంచి మనసుతో తన జీవితం అంతా కూడా సంపాదించుకున్నంత కూడా అంతరూపంలో దాచుకున్నది. ప్రభు యొక్క తల మీద పోసి ప్రభుని అభిషేకించాలని ఆసక్తితో వచ్చి ప్రభు కొరకు ఆమె అభిషేకం చేస్తే కొంతమంది మనుషులు అంటూ ఉన్నారు. ఇక్కడ మనం చదివాము కోపపడ్డారు. కొంతమందికి మంచి పని చేస్తే ఏమొస్తుందండి? కోపం వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, అత్తరేమో ఆమెదే, కోపపడిందేమో వేరే వాడు. చాలా మంది ఒకరు మంచి పని చేస్తుంటే చేసేవాళ్ళు బాగానే ఉంటారు, ఖర్చు చేసేవాళ్ళు బాగానే ఉంటారు, కానీ కొంతమందికి ఎందుకనో కోపం వచ్చేస్తూ ఉంటది. ఈ మనుషుల్లాగా ఎందుకు నీవు ఇలాగో నష్టపరచని ఎలా, ఎందుకు నువ్వు ఇలాగ నష్టపరుస్తూ ఉన్నావు, నువ్వు ఎందుకు ఇలా నష్టపరుస్తున్నావు, దేవునికి ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నావు అని చాలా మంది మనుషులంటే మనుషులు పోలిన వారు చాలా మంది సమాజంలో ఉన్నారండి. అయితే యేసు ప్రభు అంచు ఉన్నాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, యేసు ప్రభు అంచు ఉన్నాడు. ఆరో వచనం మనం చూస్తాం. అందుకు యేసు ఇట్లా అన్నాడు, ఆమె ఈమె జోలికి పోకుడే, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే అక్కడ ఉన్న మనుషులు ఈ స్త్రీ మీద కోపపడి సనుక్కుంటున్నారో గొలుక్కుంటున్నారో, ఎప్పుడైతే ఈమెను తిరస్కరిస్తున్నారో, యేసు ప్రభువును చూడున్నాడు, ఈమె జోలికి పోవద్దు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు కూడా కోపం వచ్చేసి అంటున్నాడు, మీరు ఈమె జోలికి పోవద్దు, ఎందుకు మీరు ఆమెను తొందర పెడుతున్నారు, ఎందుకు మీరు ఆమెను సరుక్కుంటున్నారు, ఆమె జోలికి పోవద్దు, ఈమె నా కొరకు మంచి కార్యము చేసింది, ఈమె జోలికి పోవద్దు. ప్రియమైన దేవునికి వెళ్ళారా, ప్రభువు ఎవరైతే నిజంగా ప్రభువును ప్రేమించి, ఎవరైతే ప్రభువును ప్రేమించి నిజముగా ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేస్తూ ఉంటారో దేవుడు వారి పక్షమా కార్యము చేస్తారు. గనుక ప్రియ దేవుళ్ళారా, ఎవరైనా సరే దేవుని యొక్క బిడ్డల జోలికి పోకూడదండి. ఎవరి జోలికి పోకూడదండి? దేవుని యొక్క బిడ్డల జోలికి పోకూడదు. కొంతమంది దేవుని బిడ్డలే కదా ఏం చేయరు కదా అని కొంతమంది మూడు కాలంలో వచ్చేస్తా ఉంటారు. ఇటు ఏమన్నా అనరులే, పుట్టిన ఏమనరులే అని ఏం చేస్తారంటే అలసుగా దేవుని బిడ్డల మీద వచ్చేస్తా ఉంటారు. కానీ ప్రభు అంటున్నాడు, మీరు వారి జోలికి వెళ్ళదు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఒక గ్రామంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మామగారు ఉన్నారు. ఆ మామగారు చాలా మంచి ప్రార్థనా పురురాలు. ఆమె ఏం చేసిందంటే ఆ ఊర్లో ఆమెకు ఒక 5 సెంట్ల స్థలం ఉన్నది. 5 సెంట్ల స్థలం నుంచి ఆమె ఏం చేసిందంటే జీవనోపాధి నిమిత్తం వేరుగు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఒక 7 సంవత్సరాలకు మరలా తన గ్రామానికి వచ్చింది. గ్రామానికి వచ్చేసరికి ఆమె స్థలంలో వేరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. మామగారు అడిగింది, ఏంటన్నా ఈ స్థలం నాది కదా, నీ ఇల్లు కడుతున్నావు ఏంటంటే ఆయన అన్నాడు, ఎవరు చెప్పారు మీ ఇల్లని, నీకు ఏమైనా కాగితాలు ఉన్నాయా అని ఆ మామగారు. ఇదేంటి ఎట్లా మాట్లాడుతున్నాండి, ఇది నా స్థలమే కదా, ఊరు వారందరూ తెలుసు కదా, ఏంటి సంగతి అని ఈమె ఏం చేసిందంటే పెద్దవారిని పట్టుకుని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళింది. వెళ్తే ఆ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే ఆ రిజిస్టర్ ఆఫీస్లో కూడా ఆ స్థలం కాగితాలు మొట్టమొదటి ఏం పేరే ఉన్నాయి. కానీ తర్వాత అతడు ఏం చేస్తాడంటే తన తెలివి చేత, తన యొక్క స్వార్థపూర్ణమైన యొక్క ఆలోచన చేత ఆ కాగితాలను మార్పు చేసి ఇతని పేరు రాపించుకున్నాను. వాళ్ళు చెప్పారు, అమ్మా స్థలం నీదైతే వచ్చి మన ఆధారం ఉందంటే మా అమ్మగారికి ఏముండదు ఆధారం, కాగితాలు లేవు కానీ నకలు మాత్రం ఇష్టం ఉంటాయి, ఆమె మాత్రం తెలుసు. అయితే ఆమె చాలా మరి బాధపడుతుంది, ఏంటి ఇట్లా జరిగింది ప్రభువా, ఇది నా వల్ల కాదు, మీరే చేయని కార్యము, వీళ్ళేమో నాది కాదుంటున్నారు, అది నీకు తెలుసు కదా ప్రభువా, నేను చాలా డబ్బులు వెచ్చించి మరి 10 సంవత్సరాలకి మీ స్థలం కొన్నాను, అయితే ఇప్పుడు
వీరు నా స్థలం కాదు అన్నారు, నేనేం చేయాలి అని ఆయన ప్రార్థన చేస్తూ ఉండే. ఆయన అందరి అధికారుల దగ్గరికి వెళ్ళింది. అధికారుల దగ్గరికి వెళ్ళి ఉన్నారు, అమ్మ మామగారు మేము ఏం చేస్తాం, ఏదైనా కాగితం ఉంటే తీసుకురా, ఏదైనా పట్టకాగితం ఉంటే తీసుకురా, మేము దాన్ని బట్టి చూస్తామంటే ఆడు ఏం చేస్తాడంటే కుయుక్తతో ఆ కాగితాలన్నీ కూడా తారుమారు చేసి ఆ కాగితాలను సృష్టించి తన పేరుగా రాస్తున్నారు. ఈ మామగారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. పెద్దవారందరి దగ్గరికి వెళ్తుంది, పెద్దవారందరూ కూడా మామగారి తరఫే ఎవరు మాట్లాడటం లేదు, పెద్దవారందరూ కూడా ఆయన తరఫే మాట్లాడుతున్నారు. ఆ ఊర్లో ఉన్న ఆ యొక్క దౌర్భాగ్యం మీద మాట్లాడుతున్నారు అతని గురించి. అయితే ఇవేం చేయలేక ప్రార్థనలు ఇచ్చిందండి. దేవుని స్తోత్రం కలిగింది ఆ కహాలలో. ప్రభు ఎవరు నాకు సహాయం ఇచ్చేటి లేదు, నువ్వే నాకు సహాయం. సిమెంట్ కొరడము, తర్వాత ఐరన్ కొరడము, ఇసుక కొరడము, ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. ఏంటి ప్రభు ఆ స్థలం నాదే కదా, ఎందుకు ఇట్లా జరుగుతుంది? అతను ఇల్లు కట్టేస్తున్నాడు ప్రభు, నాకు న్యాయం చే ప్రభు, న్యాయం చే ప్రభు అని ఆ యొక్క మామగారు దేవుని సన్నిధానంలో బాగా వరబెట్టి ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రార్థన చేస్తుంటే దేవుడు వారి యొక్క ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా. అన్ని ఆ సామగ్రి అంతా కూడా వచ్చేసిన తర్వాత అతడు ఏం చేస్తున్నాడంటే బోర్డు తీశారు. ఆ బోర్డు తీసిన తర్వాత దాంట్లో ఈ పిల్లర్స్ పోస్తూ ఉన్నారు, సిప్స్ కాంక్రీట్ పోస్తూ ఉన్నారు. పోస్తూ ఉంటే ఆ యొక్క ఎవరైతే మామగారి స్థలాన్ని ఆక్రమించి ఇల్లు చేస్తున్నాడో వాడు ఆక్సిపెట్టి ఏం జరిగిందంటే ఆ కాలు ఆ తీసిన బోర్డులో బొండ్లో పడిపోయిందండి. బొండ్లో పడిపోయిన వెంటనే కాలు విరిగిపోయిందండి. కాలు విరిగిపోయిన వెంటనే ఆయన ఏం చేశారంటే హాస్పిటల్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత హాస్పిటల్లో 10 రోజులు 20 రోజులు ఉంచారు. అది తగ్గట్లేదు, కాలు తీసారంటున్నారు. అప్పుడు దేవుడి మామగారు ప్రార్థన ఆలకించారు. హాస్పిటల్లో ఆయన అన్నాడు, ఇదిగో బాబు మీరు పని చేయండి. ఆ యొక్క మామగారు ఎక్కడ ఉన్నా సరే పట్టుకుని నా దగ్గరకు తీసుకురండి, నేను ఆమెకు ఒక మాట చెప్పాలి అన్నారు. ఏంటయ్యా నీకు ఎవరు దొరకలేదా ఈ ఊళ్ళో? ఎందుకు ఆ మామగారు ఎందుకు? నువ్వు ఇప్పుడు ఆ మామగారు నీ మీద ఎంత విష ప్రయత్నాలు చేస్తుండే స్థలం ఆమెని ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే, లేదు లేదు ఆ మామగారిని తీసుకురండి తీసుకురండి బాగా ఒత్తిడి పెట్టేసి ఈ మామగారిని తీసుకెళ్ళారండి హాస్పిటల్కి. తీసుకెళ్తే ఆయన అన్నాడంట, మామ ఇదిగో నీ పరిశ్రమ ఎప్పటి నుంచో నువ్వు మరి రావాలని అనుకుంటున్నాను, సమయం కుదరలేదు అంటే ఈ మామగారు అన్నట్టు కాదు కదా, నేనే మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను, నాకు సమయము దొరకట్లేదు అన్నంట. ఆయన చెప్పాడంట, మామగారు ఇదిగో నన్ను క్షమించు, ఆ స్థలం నీదే, నీ దేవుని పక్షాన ఉన్నాడు. పిల్లలతో పోసినప్పుడు ఇది జరిగింది, ఒకవేళ ఇల్లు మొత్తం కట్టేసినట్లయితే ఒకవేళ దేవుడు నా శాంతినే లేపేసేవాడేమో, నీ దేవుడు చాలా గొప్ప దేవుడు, ఇదిగో ఆ యొక్క కార్యస్థలం అంతా కూడా మీకు అప్పచెప్పుతున్నాం, దాంట్లో ఉన్న యొక్క ఐరన్ సిమెంట్ అంతా కూడా మేము మా ఇంటికి తెచ్చేసుకుంటున్నాం, ఆ ఇల్లు నీవే, నువ్వు వెళ్ళి దాన్ని ఆక్రమించు అని చెప్పాడండి. ఒకసారి వెళ్ళిపోండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లల, దేవునికి బిడ్డల జోలికి ఎవరైనా వెళితే దేవుడు ఉరికిన దేవుడు కాదు. చెప్పండి, ఒకసారి వెళ్ళిపోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డల జోలికి ఎవరు కూడా పోకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఒకనొక గ్రామంలో ఒక స్త్రీ ఉన్నది. ఆ మంచి ప్రార్థనతో కాదు, తన భర్త చాలా దౌర్భాగ్యుడు, ప్రార్థనకి వెళ్తే ఊరుకోడు, ప్రార్థనకి వెళ్తే ఏమాత్రం కూడా ఊరుకోడు, ప్రార్థనకి వెళ్తే నీ పేక్కు చేస్తా నాకు చూపు చేస్తా అని చిత్రహింస చేస్తూ ఉన్నాడు భర్త. కానీ ఈమె ఎంత ఎట్లాగైనా సరే కొద్దిసేపు ఒక గంట సేపు బ్రతిమలాడి బ్రతిమలాడి భర్తని ఎట్లాగైనా సరే మందిరానికి వస్తూ వెళ్తూ ఉండదండి. ఒక రోజున భర్తకి బాగా కోపం వచ్చేస్తుంది, నన్ను ప్రేమించకుండా ఈమె దేవుడు దేవుడు అంటుంది, ఈమెని ఎలాగైనా సరే బాగా హింసించాలి అనుకున్నాడండి. అనుకుని ఒక రోజున ఒకలాంటి ఒక చెడు ఆలోచన అతను పుచ్చింది. అదేమంటే ఆమె మీద ఒక దొంగ నేరం